ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు, జనసైనికులకు, జనసేన కార్యకర్తలకు, జనసేన నాయకులకు, ప్రతి ఒక్కరికి కుటుంబ నియోజకవర్గం తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. కుటుంబ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు, 6-5 కార్యకర్తలు, 4 సమస్యలు, 3 అనుభవాలు, 2 ఆశలు, 1 లక్ష్యం. దీంతోనే కుట్రాపూర్ నియోజకవర్గం పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి అంతకుముందు మనకు తెలియదు. పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మాత్రం కష్టపడుతుంది, ఈ 1 లక్ష్యం మీద అవన్నీ ఎదుర్కొంటూ. ఈరోజు మా అందరికీ చాలా మంచి అవకాశం. ఇది కనిపించిన జిహెచ్ఎంసీ కమిటీకి, అంతకంటే ముందర జనసేనాని సంస్కరణ గారికి మా ధన్యవాదాలు. అదే కాకుండా కుట్రా నుంచి ముందుకు కుట్రాపూర్ గురించి దశల వారీగా, కుదిరితే నిమిషాల వారీగా కూడా మాట్లాడుకోవచ్చు. ముందర జనసేన నాయకులందరికీ మా అభినందనలు. కుట్రాపూర్ నియోజకవర్గం కార్యకర్తల తరఫున గ్రేటర్ జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ రాజా రాజలింగం గారికి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి కమిటీ మెంబర్, కుట్రాపూర్ నియోజకవర్గం యొక్క ఏకైక లీడర్, జనసేన ప్రతిపాదించిన లీడర్ నందగిరి సతీష్ కుమార్ గారిని స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యాక్టివ్ మెంబర్స్ ఏదైనా లీడర్షిప్ తీసుకున్న వాళ్ళు మాకు స్టేజ్ మీద మాలాంటి వాళ్ళు ఎక్కడైనా మాట్లాడుతూ ఎక్కడైనా ఉంటారు. దయచేసి నా విన్నపాన్ని అందించి అందరికీ నమస్కారం. ముందుగా చెప్పాను కాబట్టి, ఇప్పుడు కుట్రాపూర్ తరఫున నేను చెప్పిన సమస్యలు, అనుభవాలు అండ్ సమస్యల మీద మాట్లాడడానికి, పరిష్కరించడానికి ప్రతి ఒక్క జనసైనికుని కుట్రాపూర్ తరఫున మాట్లాడవలసిందిగా కోరుతాం. కానీ దానికి ముందు ఒక 2 నిమిషాలు దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే 7 మీటింగుల నుంచి అన్ని విధాలుగా గ్రేటర్ కమ్యూనిటీ, హైదరాబాద్ కమ్యూనిటీ కమిటీ ఏర్పడిన తర్వాత మొత్తం హైదరాబాద్ సిటీలో వారాలుగా ఒక్కొక్కరికి అనిపించినప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషన్ మీటింగ్ జరిగాయి. ప్రతి ఒక్క మీటింగ్ జరిగినప్పుడు కొన్ని కొన్ని అనుభవాలు జరిగినాయి, మాకు తెలిసినాయి. ఆ అనుభవాలను పరిగణలోకి తీసుకొని నేను ఈ 2 నిమిషాలు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తి గురించి ఇక్కడికి వచ్చి మనం చెప్పాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తి కాబట్టి మనం అందరం కలిసి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం, కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కసారి ఓన్లీ రెండు కాన్స్టిట్యూన్సీస్ లోనే మన హైదరాబాద్ లో ఎన్నో వేల తీసుకోగలిగాం. కానీ ఇప్పుడు ఆయన గురించి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. కేవలం పార్టీ బలోపేతానికి, పార్టీ అభివృద్ధికి, పార్టీ సంక్షేమానికి ఈ మూడు అందరూ పరిగణలోకి తీసుకొని వాటి గురించి మాట్లాడవలసిన కోరుతున్నాం. మీ అందరి నుంచి ఈ చిన్న విన్నపం చేసుకుంటున్నాం మేము అందరికీ. అంటే ఇంకో విషయం ఏంటంటే, ఇది ఉత్తరాపూర్ నియోజకవర్గ జన సైనికుల ఆత్మీయ సమావేశం కాదు. ఎందుకంటే ఆత్మీయంగా చాలా రోజుల నుంచి కలుస్తున్నాం, ఆత్మీయ ఉంది కాబట్టి ఇక్కడ అందరం కూర్చుంటున్నాం. కానీ ఇది ఏంటంటే రాజకీయ విశ్లేషణ సదస్సు. అందరికీ ఉపయోగపడాలని మేము అదే ఇచ్చాం, కానీ రాజకీయ విశ్లేషణ సదస్సు ఇది మనం జరుపుకుంటుంది. సదస్సులో విశ్లేషణ సదస్సు అంటే అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని పార్టీ కోసం ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీదే ఇక్కడ అందరూ మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం. దీనికి మా నాయకులు కూడా అంతే, ప్రతి ఒక్క అన్నగారు మా ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు. ఈ రోజు మేము దాన్ని కంపల్సరీ అది ఒక్కటే మాట్లాడి పార్టీకి అనేక విధాలుగా అనేక సూచనలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తామని మాటిస్తున్నాం. మీ అందరి తరఫున నేను రాజలింగం గారికి మాటిస్తున్నాను. మీ అందరికీ కూడా నా మాటని అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ఏదో ఒక సూచన ఇచ్చి పార్టీని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతాం. ఇన్ని రోజుల్లో రెండు మాకు ఒకటే కాన్స్టిట్యూన్సీలో వేరమాల వేరత్వం చూసే అవకాశం దొరికింది. ఈసారి కూడా ఫస్ట్ వేరమాలను మాట్లాడవలసిందిగా కోరుతూ మా సకల భక్తుల లక్ష్మీ గారిని తమకు తోచిన సూచనలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం.